నమస్కారం. సిటీ కేబుల్ మరియు సిపిసి వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది భాస్కర్ రెడ్డి. ముందుగా ముఖ్య అంశాలు. ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో ఆ పార్టీ నేతలు స్పష్టం చేయాలి. ఎంఎల్సిసి రామచంద్రయ్య డిమాండ్. గండి వీరాంజనేయ స్వామి శాశ్వత నిత్యాన్నదానానికి 116 విరాళంగా అందజేసిన కంబం రామకృష్ణారెడ్డి. తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించిన ఆలయ అర్చకులు. రాష్ట్రంలో పెట్టు ఉత్పత్తుల ధరలు తక్షణమే తగ్గించాలి. ధర్నా కార్యక్రమంలో డిమాండ్ చేసిన టీడీపీ నేతలు. విభజన కారణంగా అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ఏం చేసిందో ఆ పార్టీ నేతలు స్పష్టం చేయాలని వైసీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య ప్రశ్నించారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోదీ 50 రోజుల్లో నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి ఒక్కరి అకౌంట్లో 10 లక్షలు వేస్తామన్న మాట ఏమైందన్నారు. లోక్పాల్ బిల్లు, 2 కోట్ల ఉద్యోగాలతో పాటు విభజన చట్టంలోని ఒక్క హామీనా నెరవేర్చారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సందర్భంగా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 కాదు 10 సంవత్సరాలని చెప్పిన మాట ఏమైందన్నారు. అలాగే విశాఖ రైల్వే జోన్ కడప ఉక్కు ఊసేలేకపోగా దేశవ్యాప్తంగా 157 మెడికల్ కళాశాలలు మంజూరు చేస్తే 2 తెలుగు రాష్ట్రాలకు 1 కళాశాలైన మంజూరు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంత దారుణమైన పరిపాలన ఎప్పుడూ చూడలేదన్నారు. వ్యవసాయం లాంటి కీలక నిర్ణయాల్లో రాష్ట్రాలతో చర్చించకుండా చట్టాలు చేశారని, ఎవరైనా ప్రశ్నిస్తే ఈడీతో దాడులు చేయించడం, దేశ ద్రోహులుగా ముద్ర వేయడం బీజేపీ అలవాటుగా మారిందన్నారు. బీజేపీ హయాంలో ఆర్థిక రంగం కుదిలైందని, ఏ కారణం చేత ఎల్ఐసి ప్రైవేటీకరణ చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రాలకు భాగం ఇవ్వాల్సి వస్తుందని, సెస్ పేరుతో పెట్రోల్ డీజిల్పై దోచుకుంటున్నారని, ఎలాంటి హేతుబద్ధతతో రాష్ట్రాలను తగ్గించమని కోరుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు రాష్ట్ర ప్రయోజనాల కోసం, విశాఖ ఉక్కు కోసం ఏ రోజైనా ప్రశ్నించారని నిలదీశారు. 14% సెస్ తగ్గించిన తర్వాత కేంద్రం రాష్ట్రాలను ప్రశ్నించాలని ఆయన హితో పలికారు. అభివృద్ధి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలనేటువంటి ఆలోచన మీకు లేకుంటే ఎందుకు బీజేపీ పార్టీ రాష్ట్రంలో? ఎక్కడుండే వాళ్ళ ఓట్లు? విశాఖ ఉక్కును కాపాడుతామమ్మా, ఆ దిశగా ఒక ప్రయత్నమైన చేశారు బీజేపీ నాయకులు. ఇక్కడ మేము కాపాడతామని మీరు అంటున్నారు, అక్కడ పార్లమెంట్లో మేము డెసిషన్ తీసేసుకున్నాం దాన్ని ప్రైవేటైజేస్తాను కానీ మినిస్టర్ మాట్లాడతాడు. మీరేమో ఇక్కడ మేము కాపాడతామని అష్యూరెన్స్ ఇస్తున్నారు, అక్కడ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అదే దినము మినిస్టర్ మేము అది ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నాము. ఈ వాతావరణంలో మీ జెండాలు పట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళేదానికి మీకు ఎట్లా ముఖం జరుగుతుంది అని అడుగుతున్నా. కేంద్రంలో అధికారంలో ఉండే వాళ్లకు మీకు బాధ్యతలు ఎక్కువ, చాలా బాధ్యతగా వ్యవహరించాలి. మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి అవకాశం లేదు. మీరు చంద్రబాబు మాదిరిగా ఏ గాలికి ఆ చాప్ ఎత్తేసి మాట్లాడుతుంటే, ఇప్పుడు చంద్రబాబు గారి పరిస్థితి చూడండి, ఏది ఏది చూపించినా 3-4 ఏళ్ళు తనకు తలుగుంటే అన్ని తను తప్పు చేసిన తప్పులే తప్పు అంటున్నాడు. తన ఒకప్పుడు చాలా లార్జ్ స్కేల్లో చేసిన తప్పులు ఈ పొద్దు తప్పు అంటున్నాడు. ఈ విధమైన ప్రవర్తన కేంద్ర ప్రభుత్వం ప్రజలు సహించరు. ఇది చాలా దూరం పోతుంది, చాలా దూరం పోతుంది. బీజేపీ గవర్నమెంట్ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ది డివిజన్ ఆఫ్ ది కంట్రీ. ఈ పద్ధతిలో పోతే రాష్ట్ర ప్రభుత్వాలు అంత వీక్గా లేవు. రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర పార్టీలు వాళ్ళ ప్రజలను ఏ విధంగా కన్విన్స్ చేయాలో, ఏ విధంగా మోటివేట్ చేయాలో వాళ్ళ దగ్గర శక్తి ఉంది, మీకు లేదు అది. అందువల్ల మేము డిమాండ్ చేస్తామంటే, మీరు రాష్ట్రాలపైన బరువు పెట్టి రాష్ట్రాలు తగ్గించండి, మీరేదో 5 రూపాయలు తగ్గించినా మీరు తగ్గించండి అనేది. మీరు పెట్రోలియం ప్రైసింగ్ ఏ విధంగా చేస్తారో ప్రజలకు తెలపండి ముందు. పెట్రోలియం ప్రైసు ధర ఏ విధంగా ఫిక్స్ చేస్తారో ముందు ప్రజలకు తెలపండి. క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఎంత, కేంద్ర ప్రభుత్వానికి ఎంత, రాష్ట్ర ప్రభుత్వ ట్యాక్స్ ఎంత, సెస్లు ఎంత, ట్యాక్స్లు ఎంత మీరు చూపించండి. రిఫైనరీలో ఎంత నష్టాలు వస్తాయి? అందువల్ల స్టేట్ లీడర్స్ చెప్తున్నా, మీరు మీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించండి,
కనీసం 50% ఈ సెస్సులు తగ్గించమని చెప్పండి. ఇట్ ఈస్ ఇన్ దర్ హ్యాండ్స్. మీరు లక్షల కోట్ల రూపాయలు కొని ప్రయారిటీ లేని సెక్టర్స్ ఖర్చు పెట్టి ఇది అబ్సల్యూట్ ప్రయారిటీ. మామూలు సాధారణ ప్రజల కడుపు నింపటము వాళ్ళ బీదరికాన్ని తోలటం అనేది అట్మోస్ట్ ప్రయారిటీ. దానికి మీరు ఖర్చు పెట్టండి. అందులో 50% సెస్ మీరు తగ్గించాలనేది మా డిమాండ్. వాళ్ళకు బలం లేదు. అయినా కూడా దొడ్డిదారులు అధికారం చేసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దీన్ని రాజ్యాంగ స్ఫూర్తి అనాలా ఏమనాలను వాళ్ళే చెప్పాలి. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామన్నారు, తగ్గాయా? లేదు. రాజ్యాంగం మాకు దిక్సూచి ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే మేము ప్రభుత్వాన్ని నడుపుతాము అని అన్నారు. ఈ దిన మా పద్ధతులు నడుస్తున్నాయి ప్రభుత్వాలు. వాళ్ళు చేసిన ప్రామిస్లన్నీ అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఇంకా రాష్ట్రానికి వస్తే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామన్నారు ప్రత్యేక హోదా. ఇంకా అది వెంకటేశ్వర స్వామి కాళ్ళ దగ్గర చెప్పినాడో దాని తలపైన చెప్పినాడో వాళ్ళకే తెలియదు. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పునర్వ్యవస్థీకరణ చట్టం అనేది తెచ్చినప్పుడు దానిలో ఇటు ఏపీకి కానీ ఇటు తెలంగాణకు కానీ ఇచ్చినటువంటి అనౌన్స్ చేసిన ప్రయోజనాలన్నీ ఒకటి కూడా చేయలేదు. అవి అందించాలంటే లేదు. మనకైతే విశాఖ రైల్వే జోన్ కల్లరగా దాన్ని తగినట్టు కడప ఉక్కు కూడా తీసిపోతున్నారు. వైజాగ్లో ఉక్కు, కడప ఉక్కు అయితే అసలు ఇంకా దాన్ని దిక్కేలేదు. రామాయణ పోర్టు, వెనకబడిన ప్రాంతాల ప్యాకేజీ, ఇవన్నీ ఫాల్స్ ప్రామిసెస్ అయిపోయినాయి. ఇటీవల కంట్రీ వైడ్ 157 మెడికల్ కాలేజీలు ఇచ్చినారు. దానిలో తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో ఒక్క కాలేజ్ ఇవ్వలేదు. 157కు దాదాపు 9 కోట్ల జనాభా ఉండేటువంటి తెలుగు స్పీకింగ్ స్టేట్స్ ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. ఇంతకుముందు ఈ కోవిడ్ ఇటువంటి ఇది వచ్చినప్పుడు న్యాచురల్ కెలామిటీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఈ మెడిసిన్ కాస్ట్ అవన్నీ భరించింది. లౌడ్ స్పీకర్ కాదు మనం ముందుంచి. బీజేపీ ఈ దేశానికి రాష్ట్రానికి ఏం చేసింది అనేది మనం అనలైజ్ చేసుకుంటే ఇంత ఘోరమైన పర్ఫార్మెన్స్ ఉండేటువంటి పార్టీ సెంట్రల్లో ఎప్పుడూ లేదు. నిన్న నవంబర్ 8 కేంద్ర ప్రభుత్వము పెద్ద నోట్లు రద్దు చేసి దాదాపు 5 ఏళ్ళు పుట్టారు. అదనం నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ 50 రోజుల్లో ఏం జరుగుతుందో చూడండి, అద్భుతాలు వస్తాయి, ఈ దేశంలో ఉండే నల్లదలం అంతా బయటకు వచ్చేస్తుంది అని అంటే ప్రజలు నమ్మినారు. అంటే అతని క్రెడిబిలిటీ రేట్ అట్లుండేది అదనం. నిజమే ఇతను చెప్తున్నాను. 2014 ఎన్నికలకు ముందు కూడా అధికారంలోకి వచ్చిన 100 డేస్లో 100 రోజుల్లో స్విస్ బ్యాంక్లో బ్లాక్ మనీ ఎవరిదో మొత్తం వెలికి తీసి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తానన్నాడు. అదంతా మీకు తెలుసు. వేస్తానన్నాడు, వేశాడా? లేదు. అన్నా హజారే దీక్ష చేసినప్పుడు లోక్పాల్ బిల్లు మేము అధికారంలోకి వస్తే చేస్తామన్నాడు. లోక్పాల్ బిల్లులో దాని సబ్స్టెన్స్ ఏమంటే ప్రైమ్ మినిస్టర్ను కూడా ఎంక్వైరీ చేసేటువంటి అథారిటీ ఉండేటట్లు ఆ బిల్లు ఉంటుంది. లోక్పాల్ బిల్లు
అది తాలేదు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరం అన్నాడు అది మీకు తెలుసు ఏమైంది రాయలసీమ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరు పొందిన గండి క్షేత్రం శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో నిర్వహించే శాశ్వత నిత్యాన్నదాన పథకానికి భక్తులు తనవంతుగా చేతులందించి స్వామివారి పట్ల తన భక్తి భావాన్ని చాటుకుంటున్నారు జిల్లాలోని వీరపునేనపల్లి మండలం అనిమిల గ్రామస్థుడు కంబం రామకృష్ణారెడ్డి సతీమణి కంబం నాగేశ్వరమ్మ గారి జ్ఞాపకార్థం 116 రూపాయలు నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖ డాక్టర్ చెవ్వ సతీష్ కుమార్ రెడ్డి లలిత శిరీష 50,116 శాశ్వత నిత్యాన్నదాన పథకానికి విరాళంగా సమర్పించారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందారెడ్డి తెలియజేశారు స్వామివారి దర్శనానికి వచ్చిన వారు దర్శనానంతరం ఆలయ ప్రధాన అర్చకులు కేసరిస్వామి రాజస్వామి తీర్థ గండి వీరాంజనేయ స్వామివారి పట్ల భక్తులకు అంచెలంచెల భక్తి విశ్వాసాలు ఉన్నాయని ఇలాంటి కార్యక్రమాలకు చేతులందించడం సంతోషదాయకమన్నారు అందరి సహకారంతో శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా నిర్వహించగలమన్నారు భక్తులు విరివిగా విరాళాలు అందజేసి ఆలయ అభివృద్ధితో పాటు నిత్యాన్నదాన కార్యక్రమానికి తమవంతుగా సహకారాన్ని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పలువురు భక్తులు పాల్గొన్నారు ఇటీవల కురుస్తున్న వర్షాలకు అన్ని విధాలా నష్టపోయిన రైతాంగాన్ని పాలకులు అన్ని విధాలా ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లిలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలను తులసిరెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల కారణంగా జిల్లాలోని అన్ని మండలాల్లో రైతాంగం నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు పెట్టుబడి కింద అప్పులు తెచ్చి పంటలు సాగు చేయగా తీరా పంట చేతికొచ్చే సమయంలో వరుణ దేవుడు ఆగ్రహించడంతో రైతులు కోలుకోలేని స్థితిలో ఉన్నారని వాపోయారు ముఖ్యంగా వరి పత్తి మినుము ఉల్లి బుడ్డశనగ ఇలా అన్ని రకాల పంటలను రైతులు కోల్పోవడం జరిగిందని తెలియజేశారు ఇటువంటి తరుణంలో ప్రభుత్వం నష్ట నివేదికలను వెంటనే తెప్పించుకుని రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు అంతేకాకుండా తిరిగి పంట సాగుకు అవసరమైన విత్తనాలను ఉచితంగా అందించాలని ఎరువులు సరఫరా చేసి ఆదుకోవాలని తెలిపారు తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి రైతులను ఆదుకునే సమయం ఆసన్నమైందని గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు రైతులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన రాష్ట్ర రైతాంగానికి ఒక శాపంలా పరిణమించింది గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనావృష్టి వలన వర్షాలు లేక తరచుగా కరువులు వచ్చి అప్పుడు నష్టపోయేవారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అతివృష్టి వలన రైతులు అంతకంటే ఎక్కువ నష్టపోతున్నారు ప్రస్తుతం మనం ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లె మండలంలో చింతరాంపల్లె పొలాల దగ్గర ఉన్నాం ఇది వరి పంట బాగా చేతికొచ్చింది అటువంటి పంట ఇటీవల కురిసిన ఎక్కువ వర్షాల వల్ల మొత్తం పడిపోయింది ఒక్క వడ్ల గింజ కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు దాదాపు ఎకరాకు 30,000 రూపాయల వరకు నష్టం సంభవిస్తా ఉంది ఇది ఒక్క ఈ ప్రాంతమే కాదు జిల్లాలోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి ఈ ఒక్క వరి పంటకే కాదు వరి పంటతో పాటు అటు బుడ్డశనగ ఉల్లి మినుము పత్తి ఇలా అన్ని పంటలు పూర్తిగా నాశనం అయిపోయినాయి కాబట్టి ప్రభుత్వము మేము ఆదుకుంటాం మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి మాటలు కాకుండా ఇమ్మీడియట్గా నష్టాన్ని ఎన్యూమరేట్ చేపించేసి నివేదికలు తెప్పించుకొని వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది రెండవది మళ్ళా పంట వేసుకున్న దానికి బుడ్డశనికి వచ్చేసి ఫ్రీగా విత్తనాలు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇక మూడో విషయం రాయలసీమకు ప్రకాశం జిల్లాకు ఈ బిందు తుంపర సేద్యం చాలా ఉపయోగకరంగా ఉండేది గతంలో 90% నుండి 100% వరకు ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చేటి ధరలు కూడా చాలా తక్కువగా ఉండేటి అప్లికేషన్ పెట్టుకున్న 10 రోజుల లోపలనే రైతులకు ఆ పరికరాలు వచ్చేటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం ఆ బిందు తుంపర సేద్యం ఆ సబ్సిడీ తీసేయడం జరిగింది ధరలు విపరీతంగా పెరిగాయి దానివలన డ్రిప్ ఇరిగేషన్ ఫిల్టర్ ఇరిగేషను రైతులు ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వెంటనే ఈ యొక్క డ్రిప్ ఇరిగేషన్ ఫిల్టర్ ఇరిగేషన్ పరికరాల మీద 90% 100% సబ్సిడీని ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది తన పాలన ద్వారా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాల రూపంలో ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి తెలియజేశారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్న రోగులకు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరుకు చెందిన 27 మందికి 18,20,000 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే రాజమల్లి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
వైఎస్ఆర్ మొదలుపెట్టిన ఈ మహత్తర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగిస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని గుర్తుచేశారు. అందుకే పేదలకు మేలు జరిగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం తనకెంతో ఇష్టమన్నారు. వివిధ అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ముఖ్యమంత్రి సహాయనిధి నిధులను సద్వినియోగం చేసుకోవాలని, త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం లబ్ధిదారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమకు పునర్జన్మ ప్రసాదించారని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది సీఎం సహాయం నుంచి ప్రజల యొక్క ప్రాణాలను ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రభుత్వం సహాయం చేస్తుంది అన్న సత్యం తెలిసినది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. అది ముందు కూడా ఉంది కానీ వెలుగులోకి రాలే. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చేసిన సహాయము గణాంకాలు చూసినా నేను ఒకనాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన 5 సంవత్సరాల్లో గణాంకాలు చూసినాం. నక్కకు నాగలోకానికినంత వ్యత్యాసం ఉంది. నక్కకు నాగలోకానికినంత వ్యత్యాసం ఉంది. ఒక్క పైసా చంద్రబాబు నాయుడు చేస్తే 100% రాజశేఖర రెడ్డి చేసినాడు. తెలుగుదేశం పార్టీ నాయకులకు అనుమానం ఉంటే రేపటి దినానికి గణాంకాలు కూడా ఇస్తా. ఒకసారి తెప్పించుకున్నా కాస్త జ్ఞాపకం లేదు. రేపటికైతే ఆ గణాంకాలు కూడా ఇస్తా. రాజశేఖర రెడ్డి రక్తం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పథకం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది. చాలామంది పేదలకు ఉపయోగపడుతుంది. అందులో భాగంగానే ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా 100 మందికి కోట్ల రూపాయల సహాయాన్ని, 1000 మందికి కోట్ల రూపాయల సహాయాన్ని గడిచిన ఈ 2 సంవత్సరాల కాలంలో చేస్తూనే ఉన్నాం. ఈరోజు మళ్ళీ 27 మందికి ఇచ్చినాం. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి రాజుపాలెం మండలం ప్రొద్దుటూరు అర్బన్కి సంబంధించి డెలివరీ ప్రసవ వేదనతో ఉన్నప్పుడు జరిగిన ఆపరేషన్ 20,000 అయింది, 10,000 వచ్చింది. 50% 10,000 రూపాయలైనా ఆ పాపకు చాలా ఉపయోగం. ఇట్లా చిన్న జబ్బు దగ్గర నుంచి ప్రాణాంతకమైన పెద్ద జబ్బుల వరకు లక్షల రూపాయలు మననే మీరు చూసినారు. లివర్ ట్రాన్స్ఫర్ కోసం 25 లక్షల రూపాయలు ఇచ్చినారు. ఈ డబ్బులన్నీ కూడా ఇంత ఖర్చులయ్యేటప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి పోకపోతే వాళ్ళు బ్రతకలేరు. ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలంటే 2 లక్షల రూపాయలు డబ్బు కావాలా? ఆ డబ్బు ఉండదు. మరణించడం, అర్ధాంతరంగా వారి ఆత్మీయులకు దూరం కావడం, వారి ఆయుష్ అంతటితో ఆగిపోవడం, ఈ పరిస్థితి ఉండకూడదనే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టింది. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, రాజశేఖర రెడ్డి మరణించినాడని ఎవరైనా అనుకుంటే అది అసూయ పరులు మాట్లాడే మాటే తప్ప రాజశేఖర రెడ్డి మరణించలే. ఒక్క ఆరోగ్యశ్రీ పథకం, ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ పథకమే ఎప్పుడు కూడా ప్రజల హృదయాలలో నిలబడి ఉంటాడు. ఆయన ఆయుష్ను ప్రజలకు పోసి ఆయన మరణించినాడని అనుకుంటున్నారు. మరణించలే. జనం యొక్క హృదయాలలో అమరుడై బ్రతికే ఉన్నాడు రాజశేఖరుడు. ఈరోజు మా నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా తండ్రి బాటలు నడుస్తున్నాడు. మాలాంటి వాళ్ళం ఎవరూ పోయి నా నియోజకవర్గంలో ఈ కష్టం వచ్చింది మా ప్రజలకు, ఇదిగో ఈ జబ్బు వచ్చిందని చెప్తే సంపూర్ణంగా ఆ జబ్బును నయం చేయడానికి కావలసినంత మొత్తాన్ని, అది 10 లక్షల, 5 లక్షల, 20 లక్షలు అనుకోకుండా ప్రతి పేదవాని ప్రాణం ముఖ్యమని చెప్పి ప్రయత్నం చేసి సాయం చేస్తున్నాడు. అందుకే చాలా గర్వపడుతున్నాం ఈ పార్టీలో మేము కొనసాగుతున్నందుకు, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కొనసాగుతున్నందుకు. వాళ్ళు సమాజంలో ఉన్నతంగా నిలబెట్టే కార్యక్రమాలు ఏ ప్రభుత్వం, ఏ పార్టీ, ఏ నాయకుడు చేసినా కూడా రాచమల్లు వారికి సెల్యూట్, దాన్ని తిరగలేదు. అందుకే ఈ కార్యక్రమాలప్పుడు కూడా చాలా సంతోషపడతాను. నేను ఇన్నేళ్ళైనా నేను చెక్కులు ఇచ్చే సందర్భంలో నేనే ఉండాలని కోరుకుంటా. నా వాళ్ళతో పాటు ఏం, నా వాళ్ళకి ఇచ్చి ఇప్పించు, వాళ్ళే ఇస్తారు, కానీ నేను కూడా ఉండాలా. ఇచ్చేది వాళ్ళైనా కానీ నా కళ్ళతో చూడాలా, నా హృదయం ఆ సంతోషాన్ని పంచుకోవాలా, ఆ పేదవాళ్ళ కొంతమందికైనా మనం ఉపయోగపడినామనే మనస్తత్వంతోనే ఈ కార్యక్రమం. ఆశా కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించి వాటిని అన్ని విధాలు ఆదుకోవాలని సిఐటియు జిల్లాధ్యక్షులు కామనూరు శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. కడప నగరంలోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆశా కార్యకర్తల న్యాయమైన సమస్యలైన గ్రేడింగ్ ఆధారంగా మార్కులు రద్దు చేయాలని, సచివాలయ బదలాయింపును విరమించుకోవాలని, ఆశా వర్కర్లను 4,000 జనాభా నుంచి 1,200 జనాభాకు ఒకరు చొప్పున నియమించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 3 లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఆశా వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా వేతనంలో సగం పెన్షన్ ఇచ్చేలా పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి నెల ఒకేసారి 10,000 రూపాయల వేతనం, నాణ్యమైన యూనిఫామ్ ఇవ్వాలని తెలిపారు. అనంతరం ఆశా కార్యకర్తల సంఘం జిల్లా కార్యదర్శి రాజమణి ఆశా కార్యకర్తలను ఎదుర్కొంటున్న ఇతర సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేశారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12న డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సీటు జిల్లా కార్యదర్శి రామోహన్ పాల్గొన్నారు. ఎంప్లాయీ కోడ్ లో సంబంధించి వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీగా చూపిస్తున్నారు కాబట్టి ఎంప్లాయీ ఇన్ఫ్లో తో సంబంధించి దాన్ని పూర్తిగా తొలగించాల్సిన అవసరం కూడా ఉంది. వీరందరికీ కూడా జగనన్న నవరత్నాల స్కీమ్ లో వీళ్ళందరూ కూడా అర్హులుగా చేర్చాల్సిన అవసరం కూడా ఉంది. ప్రధానంగా మా డిమాండ్స్ ఇవాళ కొత్తగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గ్రేడింగ్ విధానాన్ని తీసుకొచ్చింది, మార్కుల పద్ధతి తీసుకొచ్చింది. దీనివల్ల పూర్తిగా ఆశా కార్యకర్తలు కూడా నష్టం జరుగుతుంది. 60 సంవత్సరాలు పైబడిన ఆశా కార్యకర్తలను కూడా తొలగించాలని చెప్తున్నారు. తర్వాత గ్రేడింగ్ ఆధారంగా వీళ్ళందరినీ కూడా వారు చేసే పనికి ఒక్కొక్క పనికి 5 మార్కులు 10 మార్కులు ఇట్లా కేటాయించారు. ఆ గ్రేడింగ్ ఆధారంగా వీళ్ళని పెడతామని చెప్తున్నారు. ఎవరికైతే అర్హత ఉందో వీరందరినీ కూడా కొనసాగించాలని చెప్తున్నాం. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాల కూడా ఏర్పాటు చేయబోతుంది, నర్సింగ్ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తుంది. అర్హత ఉన్న వారందరూ కూడా ఏఎన్ఎంస్గా తీసుకోవాలని, వీళ్ళందరికీ కూడా గ్రేస్ మార్కులు ఇచ్చి కూడా ఈ విధంగా వీళ్ళని తీసుకోవాలనేది. ప్రధానంగా కడప జిల్లాకు సంబంధించి ఆశా కార్యకర్తలను సచివాలయాలకు అప్పజెప్పబోతున్నారు. దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. దీన్ని అప్పజెప్పడం వల్ల ఉదయం ఒకసారి వెళ్ళి బయోమెట్రిక్లో సంతకం చేయాలా, మధ్యాహ్నం చేయాలా, మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ తిరిగి భోజనం చేసిన తర్వాత వెళ్ళాలి, మళ్ళీ రాత్రి చేయాలా, ఇవన్నీ ఒకవైపు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కోవిడ్ వ్యాక్సిన్ సంబంధించి మెగా వ్యాక్సిన్ పేరుతో ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు కూడా వ్యాక్సిన్ టార్గెట్ రీచ్ కాలేదని ఆశా కార్యకర్తలను ఇబ్బంది పెడతాం, సరైనది కాదు. ఇలాంటి ప్రధానమైన సమస్యలపైన ఇవన్నీ కూడా డిఎండి జాబ్స్ దగ్గర చర్చించి పరిష్కరించుకోవడం కోసం శుక్రవారం జరిగే ఆందోళన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని సిఐటిగా మేము అందరికీ కూడా పిలిపిస్తున్నాం. రెండో అంశం సంబంధించి ఇవాళ ప్రతి 1200 పాపులేషన్కు ఒక ఆశా కార్యకర్తగా ఉండాలంటే కడప నగరాలలో కానీ నగర ప్రాంతాలలో మున్సిపాలిటీలో 4000 జనాభా కూడా ఒక ఆశా కార్యకర్తను పనిచేపిస్తున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంది. అట్లాగే వేతనానికి సంబంధించి కూడా వాళ్ళు ఇచ్చే 10,000 రూపాయల వేతనం కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం షేర్లు రెండు కలుపుకుని ఒకటేసారి ఇవ్వాలా, ప్రతి నెల 5వ తేదీ ఇవ్వాలా. ఈ వేతనాలకు సంబంధించి కూడా 25వ తేదీ 30వ తేదీ ఒక నెల వేతనం పూర్తిగా ప్రభుత్వం దగ్గర పెట్టుకోవడానికి సరైన పద్ధతి కూడా కాదు. రాష్ట్రంలో పెట్రోల్ ఉత్పత్తి ధరల తగ్గింపునకు తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని ఇచ్చిన పిలుపు మేరకు పెట్రోల్ బంకుల దగ్గర నిర్వహించే ధర్నా కార్యక్రమానికి బయలుదేరిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి, కార్యనిర్వాహక కార్యదర్శి గోర్ధన్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే పులివెందులలో స్థానిక శ్రీనివాస థియేటర్ వద్ద ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద ఆందోళనకు దిగిన రాయలసీమ శిక్షణా తరగతులు డైరెక్టర్ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున స్థానిక సీఐ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు రామ్గోపాల్ రెడ్డి అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ అటు కేంద్రం ఇటు రాష్ట్రం ప్రజల ఇబ్బందులను ఏమాత్రం పట్టించుకోకుండా పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతంగా పెంచడం దారుణమన్నారు. పెట్రోల్ ఉత్పత్తుల ధరల పెంపు ప్రభావం పేద మధ్యతరగతి సామాన్య ప్రజలపై అధికంగా పడుతోందని, వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పట్ల ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేస్తుంటే హౌస్ అరెస్ట్ చేయడం తగదన్నారు. అరెస్టులతో భయపడేది లేదని, తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ సమస్య అనేది టోటల్గా అందరిది ప్రతి ఒక్క మనిషికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క మనిషికి కనెక్ట్ అయిన సబ్జెక్ట్ ఇది. అంటే పక్క రాష్ట్రాల్లో ఉండే రేట్లు మన రాష్ట్రంలో ఎందుకు లేవని మేము ప్రశ్నిస్తాను. ఈ డీజిల్ పెట్రోల్ రేట్లు ఇట్లే కనుక కంటిన్యూ అయినందువలన రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు రావు, పరిశ్రమలు రాకపోతే ఉద్యోగ అవకాశాలు రావు. తర్వాత డీజిల్ రేట్లు పెంచినందువలన ఇదంతా రవాణా సౌకర్యం పెరిగి నిత్యావసర వస్తువులు కూడా అన్నీ కూడా పెరుగుతున్నాయి. తర్వాత డీజిల్ రేట్లు పెరిగినందువలన రైతులు కూడా, అంటే సేద్యాలు చేసుకోవాలన్నా కూడా వాళ్ళు గంటకు 100 రూపాయలు పెట్టేది 150 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి సమస్య. కాబట్టి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా, అంటే ప్రజలకు ఏదైతే అవసరమైతో అదో అది కూడా నిరసన తెలిపే అవకాశం కూడా లేకుండా చేయడం ఇది చాలా దారుణం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో ఆ పార్టీ నేతలు స్పష్టం చేయాలి, ఎమ్మెల్సీ రామచంద్రయ్య డిమాండ్. గండి వీరాంజనేయ స్వామి శాశ్వత నిత్యాన్నదానానికి 116 లు విరాళంగా అందజేసిన కంభం రామకృష్ణారెడ్డి, తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించిన ఆలయ అర్చకులు. రాష్ట్రంలో పెట్రోల్ ఉత్పత్తుల ధరలు తక్షణమే తగ్గించాలి, ధర్నా కార్యక్రమంలో డిమాండ్ చేసిన టీడీపీ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.